వాళ్ళ దిగజారుడు రాజకీయాల్ని భోగి మంటల్లో వేసి కాల్ చేయాలి అన్నారు మేడం. అన్స్టాపబుల్ ఎందుకు ఆపకండి? అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కి మీరు ఎందుకని? నేను యాక్చువల్గా నేను చాలా ఇంట్రెస్ట్ గా వెళ్దాం అనుకున్నా కానీ నాకు అప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బాలయ్యబాబు గారు నేను 7 మూవీస్ చేసాం, అది హిట్ కాంబినేషన్. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో ఆయన అన్స్టాపబుల్ చేసిన తర్వాత అది చూశాక నాకు ఇంకా షోకి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే మా అందరికీ దైవం ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు. సో అలాంటి ఎన్టీఆర్ గారిని ఫోన్ చేసే విధంగా, ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పోవడం కరెక్ట్, ఎన్టీఆర్ రాంగ్, ఎన్టీఆర్ మంచోడు కాదు అందుకే ఆయన్ని దించేశాము అని వాళ్ళ బావకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన బ్రతుకున్నప్పుడు బావ వెన్నుపోటు పొడిచి చంపేస్తే చూస్తూ ఉన్న బాలకృష్ణ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నని చంపేసే విధంగా ఆ యొక్క షో జరగటం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో నా వరకు అయితే నాకు వెళ్ళాలని లేదు. సంక్రాంతి గంగిరెద్దులు వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి, మళ్ళీ సంక్రాంతికి వస్తాయి. అలాగే యువశక్తి యువగలం అనేది ఎంతవరకు యువతి చేసింది అనేది కూడా యువత ఆలోచిస్తుంది. కానీ ఎవరు ఏమనుకున్నా కూడా నేను ఆగే పరిస్థితి లేదు. మీరు నన్ను చూశారు, 2 సార్లు ఓడిపోయిన దాన్ని ఈ మాటలు కనుక నేను పట్టించుకుంటే ఇంట్లో కూర్చొని ఉంటా. ఈరోజు మంత్రిని అయ్యాను అంటే మన కోసము కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు, మనని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడోలా ఏమని ఎవడో పిల్ల పెత్రేగాడు, పెద్ద పెత్రేగాడు, ఎవడో 10 మంది తిడుతున్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేము. అది మామూలండి. కాయలు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు. ఎక్కడ కొడతాము? కాయలు లేని చెట్టుకు రాయేయం కదా. మామిడికాయ, జామకాయ లేదా నేరేడు పండు ఫుల్ ఉంటేనే కదా రాయేసి కొట్టి లాక్కుంటాం. సో పొలిటికల్ అజ్ఞానులు, పొలిటికల్ జోకర్స్ మాట్లాడే పట్టించుకోకూడదు. మీరు ఒక్కసారి యూట్యూబ్ కొట్టండి నా గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా కూడా రక్తం కారుతుంది వాళ్ళ ముక్కుల్లో చెవుల్లో కూడా. అంత వల్గర్గా అంత నాకెవడో ఒకటి పంపిస్తారు, అమ్మ నీ గురించి ఇలా చేశారు, వాడిని కొట్టేయాలి, నరికేయాలి, పొడిచేయాలి అంటారు. నేను చెప్పాను, వాడు ఒక అమ్మ అబ్బాయి కొడితే అట్లా రాయడయ్యా, వాడి మమ్మీ డాడీ కరెక్ట్ గా లేదు కాబట్టి వాడి ఫ్రస్ట్రేషన్ మన మీదే చూపిస్తాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వదిలే అని చెప్తాను. లేకపోతే అసలు ఎట్లా తయారయ్యారంటే పొలిటికల్ అనేది స్ట్రైట్ అవే పాలిటిక్స్ ఉండాలి. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా ప్రజలకి, నువ్వు చెప్పిన మేనిఫెస్టో కానీ నేను చెప్పిన మేనిఫెస్టో, లేదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసి మెప్పించు, లేదా మేము వచ్చినప్పుడు మేము చేసి మెప్పిస్తాం, అంతేగాని బల్గర్గా మాట్లాడటం వల్ల అబద్దాలు చెప్పడం వల్ల ఏమొస్తుంది? ఈరోజు భారతదేశంలో టూరిజం 3rd ప్లేస్లో ఉంటే, రోజా 18వ ప్లేస్కి వెళ్ళిపోయింది నువ్వు వచ్చాక, నువ్వు దిగిపోయే రోజుకి 20 ప్లేస్కి వస్తుంది అంటాడు. అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో మనం ప్రెస్ మీట్లు పెట్టడం చేతగానూ కూడా సినిమాలలో డైలాగులు చెప్తున్నారు. వీళ్ళందరూ ఎన్ని సినిమా డైలాగులు చెప్పినా, ఎంత తొడలు కొట్టినా, మీసాలు తిప్పినా మనం నమ్ముకునేది కేవలం ప్రజలనే. ఆ ప్రజల అభిమానాలు ఉండేంత వరకు జగన్మోహన్ రెడ్డి దర్దాపుల్లో కూడా ఎవరూ రాలేరని చెప్పి ఏ నియోజకవర్గానికి పోయినా యువకులను నేను కోరుకునేది ఒకటే, రాజకీయం పైన మీకు అవగాహన ఉండాలా. రైతుల పైన, విద్యార్థుల పైన, మహిళల పైన, ఇరిగేషన్ పైన, అన్ని సబ్జెక్టుల పైన కూడా మీకు నాలెడ్జ్ ఉండాలా. ఏది వాస్తవం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది పూర్తిగా మీరు తెలుసుకోవాలా. ఆ తర్వాతనే రాజకీయాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే మేమొస్తే మాకు ఈలలు కొడతారు, వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి ఈలలు కొడతారు, కానీ గుద్దేది మాత్రం ఒకరికే గుద్దుతారు.